హలో, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ నా బర్త్డే కాబట్టి సో టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇవాళ నా బర్త్డే అండి, ఇవాళ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో మా హస్బెండ్ తీసిచ్చిన డ్రెస్ అయితే వేసేసుకున్నా. సో టెంపుల్కి వెళ్తూ ఉన్నాం, అక్క వాళ్ళు వస్తూ ఉన్నారు. సో మా అన్నిటా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి. సో పిల్లలందరూ ఉన్నారు, టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అక్కడ పాప ఏడుస్తుంది, సో తన దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ మాట్లాడతాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. అంతవరకు అయితే బాయ్. ఇవాళ నా బర్త్డేకి మా హస్బెండ్ తీసుకొచ్చిన గిఫ్ట్ అన్నమాట, ఇది హ్యాండ్ బ్యాగ్ అండ్ డ్రెస్ తీసుకొచ్చారు. సో ఇది మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్, కానీ మా హస్బెండ్ ఈసారి బర్త్డేకి లేరు, బెంగళూరులోనే ఉన్నారు. సో ఇది అలానే టాప్ ఒకటి, డ్రెస్ ఒకటి. సో ఫుల్ గౌన్ అన్నమాట, గౌన్ టైపు, అంబ్రెల్లా మోడల్. సో ఇవి రెండు గిఫ్ట్ చేశారు. సో నేను తీసుకున్నది వచ్చి బర్త్డేకి ఇదన్నమాట. నేను తీసుకున్న డ్రెస్ వచ్చి ఇది, దీనిపైన కోట్ మోడల్ వస్తుంది. ఇప్పుడు ఏది వేసుకోవాలి అని ఆలోచిస్తున్నా. ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ ఇచ్చింది అయితే వేసుకుందాం అయితే ఫిక్స్ అయ్యా అన్నమాట. ఇంకా గిఫ్ట్ అయితే బర్త్డేకే కదా తీసుకొచ్చింది, వేసేసుకుందామని టెంపుల్కి వెళ్తున్నాము. సో కాబట్టి ఇదైతే వేసుకుంటున్నా. సరే, థ్యాంక్ యూ. ఇంకా ఫస్ట్ డేనే కదా హ్యాండ్ బ్యాగ్ అంతా, హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది అన్నమాట హ్యాండ్ బ్యాగ్. ఇంకా నార్మల్ ఇంకా పాప ఉంది అంటే ఇంకా నీడెడ్ థింగ్స్ ఉంటాయి కదా, డైపర్ అవి అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. హాయ్ హర్షి, వెల్కమ్ టు హాయ్. హాయ్ అవి, సే హాయ్. హాయ్ అంటుంది. అమ్మకు విష్ చేయండి అని చెప్పు. మా మమ్మీ బర్త్డే ఇవాళ, సో నా డ్రెస్ ఎలా ఉంది, పాప న్యూ డ్రెస్ అని అడుగు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తే రెడీ అయిపోయా అనమాట, అక్క వాళ్ళ కోసం వెయిటింగ్. సో వాళ్ళు వస్తే బయలుదేరి వెళ్ళాలి. నేను మైక్ పెట్టుకొని వీడియో షూట్ చేద్దామంటే ఇదో ఇదే అనమాట, తీసుకొని పీక్కుంటూ ఉంటుంది అనమాట, తీసుకొని లాక్కుంటూ ఉంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. వచ్చేసినారు ఎవరు? నానా అక్క వాళ్ళు విన్నా అక్క. హాయ్ అవును, హాయ్ నికి చెప్పు హాయ్ అని. హాయ్ పెద్దమ్మ, మీరు వచ్చేసారా ఫస్ట్? హాయ్ హాయ్ నికి, పాపను మాట్లాడవా నికి? లియోన్ మాట్లాడతావా? అక్క నాన్నా మర్చిపోయినావా? మన్వి అక్క, విన్నది గుర్తుపట్టింది అవుతుంది. నేను ఎప్పుడో వస్తాను పాపా. మన్వి అక్క మర్చిపోయింది గుండితి. సో మేమైతే వెళ్తూ ఉన్నాం, ఇంకా వాళ్ళు వస్తూ ఉన్నారు. చాలాసేపు అయింది, ఒక 10 మినిట్స్ అయిందనమాట. ఆటోలో వెళ్తూ ఉన్నాం, ఆటో వచ్చి తెలిసిన వాళ్ళే కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆర్వి విన్ను నమ్మేసి ఇప్పుదాం, మిమ్మల్ని నమ్మేసాకే వెళ్తుండేది. ఆటో ఎక్కందా అంటే అమ్మేయడానికే అంటుందట. హాయ్
టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి, సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. థర్స్డే వచ్చిందనమాట నా బర్త్డే, మే 16th. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. సో మా ఊర్లో టెంపుల్, సో అక్కడికైతే వెళ్ళాము. ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్న టెంపుల్ అనమాట, సో అది డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఇదనమాట టెంపుల్ అయితే, ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? మేమైతే చిన్నప్పుడు చిన్న చిన్న చేసామండి. సో అదేంటంటే ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ మామిడికాయలు దాంట్లో లాక్కొని వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా ఎంతమంది చేశారు చిన్నప్పుడు, అవి స్వీట్ మెమోరీస్ కదా, కొంచెం పెద్ద అయ్యాక అవి తలుచుకుంటే సో అప్పుడు చేసినవన్నీ గుర్తొస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఆ చెట్టును చూస్తే చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. సాయిబాబా హారతి మార్నింగ్ 12 ఇస్తారు కదా, సో ఆ హారతి టైంకి వెళ్ళామన్నమాట. మార్నింగ్ 9కే వెళ్దాం అనుకున్నాం కానీ బట్ లేట్ అయిపోయింది, సో ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. సో 12కి హారతికి వెళ్ళాము. ఇంకా భజన్ చేస్తూ ఉన్నారన్నమాట వెళ్ళే టైంకి. హారతి టైంకి ఉంటామో లేదో అనుకున్నాం కానీ బట్ హారతి టైంకి అయితే ఉన్నాం. కానీ నేను ఆ రోజు హారతి టైంకి పాప ఏడుస్తూ ఉంటే ఇంకా పాప వచ్చేసి తినిపిస్తూ ఉన్నా అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు హారతి తీసుకొని వచ్చేసి కూర్చున్నాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఎప్పుడైనా అలా వెళ్తూ ఉంటాం అన్నమాట సాయిబాబా టెంపుల్కి. ఇంకా నేను కూడా హారతి తీసుకొని వచ్చేసాను అన్నమాట. దర్శనం అంతా అయిపోయింది, తినేసినాము. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం అన్నమాట, ప్రసాదం తినేసి. సో టెంపుల్ సాయిబాబా టెంపుల్ అయి ఎంత బట్ల మా పెట్టుకుందారు అయి నాన్న గులాబీ ఉంది నాన్న గుండు. ఇక్కడ ఎందుకు స్మైల్ ఇస్తున్నా అంటే ఊర్లో చాలా ఉంటాయి గోమాతలు, బట్ అక్కడ వెళ్ళి ఇంకా అలా ఫోటో ఫోజ్ ఇచ్చాను అనమాట. ఇంకా అదే అనుకుంటున్నాం, ఇంట్లో ఊర్లో ఉంటే పట్టించుకోం కానీ ఇలా టెంపుల్లో ఉంటే మాత్రం పట్టించుకుంటాము అని చెప్పి. ఇక్కడ ప్రతి థర్స్డేను భోజనాలు అయితే ఉంటాయన్నమాట వచ్చిన వాళ్ళందరికీ. బట్ ఇంకా మేము అక్కడే చేద్దాం అనుకున్నాము, బట్ ఇంక చాలామంది ఉన్నారు, ఇంకా పాప కూడా ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి చేసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసేసి ఇంక మరీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా అక్క వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట పులిహోర. ఆ రోజు థర్స్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ అనమాట. సో పులిహోర చేసేసి చట్నీ చేసేసినారు. త్వరగా అయిపోవాలంటే పులిహోర లెమన్ రైస్ ఇలానే చేసేస్తాం కదా, సో మేము కూడా అలానే చేసేసామన్నమాట. సో పులిహోరను అలానే చట్నీ పెరుగు తినేస్తే అయిపోతుంది అని చెప్పేసి, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు పులిహోర అయితే అని చెప్పేసి చేశారు. తాతని పిలిచో, అందరిని పిలుస్తానా? తాతని పిలిచొద్దా? తాతయ్యడి తాతయ్యడి తినేస్తాను తినేస్తాను. తాతాను బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ శ్వేతక్క, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిది బర్త్డే? ఏమంటారు హ్యాపీ బర్త్డే అంటారా? నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే అంటారు. చెప్పడిద్దులే కట్ చేయండి. అవతలి ఇవ్వచ్చు కదమ్మా.
లాస్ట్ ఇయర్ బర్త్డేకి మన్విత వాళ్ళు బెంగళూరు వచ్చారు, సో ఇయర్ ఇక్కడికి వచ్చారనమాట, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ పిల్లలందరినీ పిలిచి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు. సో వాళ్ళ హాలిడేస్ కాబట్టి వాళ్ళు వచ్చేసారనమాట. సో ఇలా సింపుల్గా నా బర్త్డే రోజు ఇలా గడిపామన్నమాట అందరం కలిసి. లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఉన్నాం, అప్పుడు బుడ్డిది కడుపులో ఉండిందనమాట. సో 7th మంత్లో ఏమో ఉన్నాం అప్పుడు, ఇంకా అప్పుడు మన్విత వాళ్ళు అక్కడే ఉన్నా అక్కడికి వచ్చారు కాబట్టి సో అక్కడే సింపుల్గా కేక్ కట్ చేసాము. ఇయర్ ఇక్కడ ఉన్నాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడికి పిలిచామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మా హస్బెండ్ లేరు. యాక్చువల్గా మేము ఎలా అనుకున్నా అంటే మా ఆయనకి ఎక్కువ ఇష్టం అనమాట. సో మా నాది వచ్చి మేలో వస్తుంది బర్త్డే, మా ఆయనది సెప్టెంబర్లో వస్తుంది, సెప్టెంబర్ 1. సో ఈ మధ్యలోనే ఈ మధ్య గ్యాప్లోనే మనకి డెలివరీ కావాలి అనేది ఉండిందనమాట. సో ప్రెగ్నెంట్ అప్పుడు కాదు కానీ ప్రెగ్నెంట్ ముందే అనుకున్నాము, వస్తే ఇలా వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. అలానే పాప వచ్చిందండి, సో మిడిల్లోనే వచ్చిందనమాట పాపది బర్త్డే అయితే. సో ఆగస్ట్ 10th. ఎందుకు అనుకున్నామంటే మేలో ఒక చిన్న ఫంక్షన్ లాగా, అలానే మధ్యలో పాపది ఫంక్షన్ వస్తుంది, అలానే మా హస్బెండ్ది చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, అలా వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. అలానే వచ్చింది. మా ఆయనకి ఇష్టం ఉండిందనమాట బర్త్డే, ఫస్ట్ బర్త్డేకి అంటే పాపతో ఫస్ట్ బర్త్డే కదా, సో అలా పాపతో స్పెండ్ చేయాలి అన్నట్టు ఉండిందనమాట. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి, సో నెక్స్ట్ వేరే ప్లాన్ అనుకున్నాం కాబట్టి సో ఇంకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మా ఆయన కూడా రాలేదు. కమింగ్ బ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. సో తప్పకుండా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో సో మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము, సో ఆ బ్లాగ్స్ అయితే వస్తాయి. తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కమింగ్ బ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. సో తప్పకుండా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిందనమాట. సో తన పేరు వచ్చి సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ కూడా ఉంది తనకి, తన పేరు సింధు. సో తను పాయసం చేసుకొని వచ్చిందనమాట నా కోసం బర్త్డే అని చెప్పి. బాబు స్లీపీ టైం అనమాట, స్లీపీ టైం అయింది అందుకే నిద్ర వస్తుంటే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, ఫుల్ యాక్టివ్ అనమాట. సో నేను ఇంకా చాలా రోజులైంది కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదు, టైం స్పెండ్ చేశాము మాట్లాడుతూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటూ ఉన్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.